हर हर महादेव, हेलो हर हर महादेव। हेलो। हेलो, हाय और నా పేరు అరవింద్ అఘోరి. సార్ చెప్పండి సార్, నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడే మీది మెసేజ్ చూశాను. అదే మీకు కంటిన్యూగా మీకు కాల్ చేస్తున్నా సార్ నేను 3-4 డేస్ నుంచి. ఓకే, సో మీకు ఇంతకుముందు నేను ఒకసారి ఇంటర్వ్యూ కోసం అడిగాను, గుర్తుందా? ఎంతకాలం ఏంటండి? ఒక 2-3 మంత్స్ బ్యాక్ తర్వాత మీరు అదేదో కాశీ వెళ్తా అన్నారు అప్పుడు. అవునండి, అప్పుడు హిమాలయాలకు వెళ్తున్నాను చెప్పాను. హిమాలయాలకు వెళ్ళి మొన్న ఈ మధ్యన వచ్చాను. అవునవును, అదే అదే సార్. అదే అంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ ఉంది కదా సార్, అవునండి. ఈ లాక్డౌన్ అయిపోయాక మీరు అల్వాల్ అల్వాల్ రమ్మన్నా ఓకే, నేను వస్తాను. ఇప్పుడు కూడా జర్నలిస్టులకి లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉందండి. అవునా? మీరు చేయాల్సింది ఏంటంటే, మీ తాలూకు ఐడి కార్డు ఉంటుంది కదా, అవునవును, మీ తాలూకు ఐడి కార్డు, మళ్ళీ మైకు, మైక్ అంటే లోగోతో పాటు మైక్ ఉంటుంది కదా, అవునవును, కెమెరాతో లోగో, పాటు మైక్ ఉంది. ఎస్ ఎస్, అది అవి తీసుకుని అయితే మీరు ఎక్కడైనా ప్రయాణించగలుగుతారు. ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టరు. అది ఇప్పుడు మీరు అది ఆశ్రమంలోనే ఉన్నారా? అల్వాల్? అవునండి, అల్వాల్ ఆశ్రమంలోనే ఉన్నానండి. అవునా? మీరు ఒకసారి వాట్సాప్ పింగ్ చేయండి సార్ నాకు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీది మొన్న ఈ కరోనాలో ఒకటి చూశాను, అదే కరోనా అంటే ఏంటి? ఎన్ఎన్ మీడియాలో ఇచ్చింది. ఏం సార్? ఎన్ఎన్ మీడియాలో ఎన్ఎన్ మీడియాలో ఎన్ఎన్ మీడియాలో మీరు అన్నారు కదా, అదే కరోనా ఏం చేయలేకపోయిందని చెప్పి, దాని గురించి కొంచెం డిస్కస్ చేసేది ఉందన్నమాట అట్లా. అలాగే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇప్పుడు అదే ఒకటి ట్రెండింగ్ అయింది మీది ఆ టాపిక్, ఏదండి అంటే కరోనాది, అంటే మీరు అదే హిమాలయాస్లో కరోనా నేను ఏం చేయలేకపోయిందని చెప్పి ఒకటి వీడియో రిలీజ్ అయింది కదా, అది థంబ్నైలా లేకపోతే అది నిజంగానే మీరు చెప్పారో నేను చూడలేదు వీడియో. దేనికి దాంట్లో ఏమని చెప్పాను నేను? దాంట్లో అది నేను వీడియో చూడలేదు సార్, ఓన్లీ థంబ్నైల్ మాత్రం వేరేలా పెట్టారు. ఓకే ఓకే, నేను దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ కూడా ఇస్తాను. అంటే నార్మల్ అంటే మీరు ఏం చెప్పారు దాంట్లో? అసలు హిమాలయాల్లో అక్కడ ఉండేటువంటి యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, ఓకే, దానికి సంబంధించిన అక్కడ ఉన్న హిమాలయాల్లో ఉన్న యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది అగెనెస్ట్ విత్ ది కరోనా. ఓకే, అంటే ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం పోర్ట్రేట్ చేస్తున్నారంటే, మీ మీద కరోనా మీరు ప్రయోగించుకుంటే అది మీకేం జరగలేదు, అది ఏం చేయలేకపోయింది మిమ్మల్ని అని చెప్పేసి అట్లా పోర్ట్రేట్ చేస్తున్నారు వాళ్ళు. నేనేం చేయగలనండి కరోనా, మీరేం చేయగలరని నేను కూడా అదే షాక్. కరోనాని ఏం చేయగలను అన్నది కాదు, కరోనా రాకుండా ఉండడం ఎలా అన్నది తెలుసుకోవాలి. అవును, అంటే దానికి సంబంధించి అయితే అది నేను చెప్పింది కరెక్ట్, కానీ నా మీద నేను పరిశోధన చేసుకోవడానికి వెళ్ళాను అంటే దానిలో రీజన్ ఉంది. ఏంటంటే కరోనా అనేది బిలో 20 సెంటీగ్రేడ్ ఓకే ఉండేటువంటి చలి ప్రదేశాల్లో అది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అవునవును. హిమాలయాలు అంటే +5, +6, +8 అలాంటి రేంజ్లో ఉంటుంది. అవును. అలాంటి పరిస్థితుల్లో అక్కడ కరోనా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది కదా. అవునవును, కరెక్ట్ కరెక్ట్. సో దట్ అక్కడ నేను ఉన్నట్లయితే ఒకవేళ కరోనా వస్తుందా చూద్దాం అనేది కూడా ఒక ప్రయోగాత్మకమైన విషయమే కదా. అంటే మీరు వెళ్ళడమే అది ఒక విషయం అంటారు మీరు? ఎస్ ఎస్ ఎస్, ఎందుకంటే ఇప్పుడు చల్ల ప్రాంతాల్లో అది రావడానికి స్కోప్ ఎక్కువ ఉంది. సో మీరు ఈ టైంలో కూడా మీరు వెళ్ళారు అంటే ఆఫ్టర్ డిసెంబర్ మీరు వెళ్ళింది? అవునండి, ఇప్పుడు జస్ట్ రీసెంట్గా వెళ్ళాను. రీసెంట్గా అంటే ఈ లాక్డౌన్కి ముందా? లాక్డౌన్కి ముందే. లాక్డౌన్కి ముందు, ఓకే ఓకే. లాక్డౌన్కి ముందే అంటే రీసెంట్గా ఒక 10-15 డేస్? వెరీ రీసెంట్. అంటే మీరు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నారా హైదరాబాద్లో? అవునండి, హైదరాబాద్ లోనే ఉన్నాను. ఇప్పుడు లాక్డౌన్ లో ఇరుక్కుపోయి ఉన్నారు. అంటే మీ ప్రోగ్రామ్స్ అన్ని ఇంకా పెండింగ్ ఉన్నట్టు? ప్రోగ్రామ్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి. ఈ లాక్డౌన్ పూర్తయితే కానీ నా ప్రోగ్రామ్స్ నాకు మొదలు కావాలి. అవునవును. ఇప్పుడు ఇక్కడ వెళ్తున్నారా సార్ మీరు? రిషికేష్ వీటికి వెళ్తున్నారా మీరు ఈ మధ్య? అది మళ్ళీ ఇంకొక 2 మంత్స్ తర్వాత వెళ్తాను. అది మీరు ఏదో పీఠం మీద ఉందన్నారు కదా? అవునండి, ఉందండి. అంటే ఇప్పుడు బయట వాళ్ళకి అవుటర్స్కి అలౌడ్ అది? లేదండి, ఓన్లీ జస్ట్ అఘోరి సార్, ఓన్లీ హైదరాబాద్ వరకు మాత్రమే ఎవరినైనా అలౌ చేస్తాను.
బియాండ్ దట్ నేను ఎక్కడా కూడా ఎవరిని అలౌ చేయలేను. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు అంటే ఇప్పుడు మీ షెడ్యూల్ అంటే ఎలా ఉంటుంది అంటే నార్మల్గా ఇప్పుడు రిషికేష్ ఇయర్లీ ఒక 2-3 టైమ్స్ వెళ్తుంటారా? సింపుల్గా చెప్పాలంటే నెల రోజులు ఇక్కడ హైదరాబాద్ సైడ్ మన సౌత్ ఇండియా సైడ్ ఉందనుకోండి, ఓకే, నెల రోజులు నార్త్ ఇండియాలో ఉంటాం. ఓకే, అలాగనమాట. అంటే మీకు అంటే మీరు నార్మల్ ట్రాన్స్పోర్ట్ ఏ యూజ్ చేస్తారు సార్? ఫ్లైటా లేకపోతే ట్రైనా ఇట్లా అట్లా? అన్నీ యూజ్ చేస్తాను, అది ఇది అని కాదు. ఏది సౌకర్యంగా అప్పటికప్పుడు అవైలబిలిటీ ఉంటే ఓకే అది నేను అలాగే. ఓకే, అట్లా అట్లా యూజ్ చేస్తుంటారా మీరు? అవునండి. సో ఇప్పుడు ఇంకా లాక్డౌన్ అయ్యేంత వరకు ఇంకా వేరే ప్రోగ్రామ్ ఏం లేదు? లేదండి, ప్రస్తుతం లేదు. అంటే మీ అంటే కుంభమేళాలో మీ అంటే మీ అంటే మీరు కుంభమేళా వెళ్ళారు కదా రీసెంట్గా? అవునండి అవునండి. దాంట్లో మీ పార్టిసిపేషన్ ఏముంటుంది సార్? మీరు నార్మల్గా రెగ్యులర్గా ప్రతి ఇయర్ హోలీ బాత్ అండ్ హోలీ మార్చ్ హోలీ బాత్ అండ్ మార్చ్ హోలీ బాత్ అండ్ మార్చ్ అంతే. ఓకే, అంటే మీ డిసేపుల్స్ ఉన్నారా మీతో పాటు? నా డిసేపుల్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియా వైడ్ అనుకోండి, వరల్డ్ వైడ్ అనుకోండి, అరౌండ్ 16,000 డిసేపుల్స్ ఉన్నారు మీకు? అవునండి. డిసేపుల్స్ అంటే ఫాలోవర్స్. ఫాలోవర్స్ అదే కదా, దానికి 100 పేర్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ డిసిప్లిన్స్ అనే దానికి ఫాలోవర్స్ అనే దానికి క్లాస్ డిఫరెన్స్. డిసిప్లిన్స్ అంటే హూ ఈ కనెక్టెడ్ విత్ ది అఘోరా సెక్ట్. ఓకే ఓకే. అండ్ అది డిసిప్లిన్స్ అంటారు. హూ ఈస్ ఫాలోయింగ్ విత్ ది అఘోరా పాత్. అఘోరా పాత్ అంటే దాంట్లో మునిగి ఉంది, అది వేరు మళ్ళీ. అది ఫాలో. ఓకే ఓకే. డిసిపుల్స్ అంటే నాలాంటి మార్గంలో ప్రయాణించేటువంటి వాళ్ళు అనేది అర్థం. అవునవును. అది ఒకరిని కూడా ఇంతవరకు ఎంటర్టైన్ చేయలేదండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఎందుకని అంటే దీనిలో చాలా కష్టమైన గుణం ఇది. అఘోర విద్య అనేది ఇట్ ఈస్ నన్ అండర్ దాన్ మోర్ దాన్ పవర్ఫుల్ ఆఫ్ ఏకే 56. ఓకే, ఇది అందరి చేతుల్లోనూ అంత తేలిగ్గా అప్పచెప్పేది కా. అవును. ఇది ఏంటంటే అథర్వణ వేదానికి సంబంధించినటువంటి అనేక అనేక రహస్యాలను తెలియజేయడమే ఈ అఘోర విద్య అనమాట. అవును సార్. ఈ అథర్వణ వేదంలో ఉండేటువంటి అనేక రహస్యాలని తెలియజేయడము అని అంటే అది అందరికీ తెలియజేసేటువంటిది కాదు. అవును సార్. దీనిలో లోక కళ్యాణం ఉంటుంది, లోక విధ్వంసం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవును సార్. అలాంటి పరిస్థితుల్లో ఎవరికి బట్టి వాళ్ళకి నేర్పించేది కాదు సార్. అవును. ఇప్పుడు ఈ ఇప్పుడు మనం చేయబోయే షెడ్యూల్లో ఇప్పుడు పురాణాల్లో ఇప్పుడు మన ఇట్లా ఈ ఇతిహాసాలు వేదాలు ఉన్నాయి కదా, వాటిలో మనకి కరోనా గురించి ఏమైనా అంటే ఏమైనా చెప్పారా? విసూకి అనేది ఉందండి. ఏంటి సార్? విసూకి దాని పేరు. విసూకి. విసూకి. విసూచి. విసూచి అనేటువంటి ఒక క్రిమి ఉంది. ఓకే, విసూచి అనే క్రిమి. అది పురాణాల్లో చెప్పబడిందే, కానీ అది ఏ పురాణంలో చెప్పబడింది అన్నది రైట్ నౌ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్. ఓకే ఓకే. అంటే చెప్పారు దాంట్లో ఉంది? ఉంది ఉంది ఉంది. అంటే దానికి రెమెడీస్ కూడా ఉన్నాయా? రెమెడీస్ అని అంటే దానిలో అంత వివరంగా చెప్పలేదు. ఇది ఎలా ఉంటుందంటేనండి, మన బ్రహ్మం గారి కాలజ్ఞానం ఉంది కదా. అవునవును. అలాంటి విధంగా ఉంటుంది. అలానా ఇది వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి ఒక ఇండికేషన్ ఉంటుంది అంతే. అవును. దాని తరపు ఇది అంటే దానికి సంబంధించింది మళ్ళీ ఇంకొక చాప్టర్లో ఉంటాయి. అవును సార్. ఏది ఏమైనా నేను ఒకటైతే చెప్తాను, ఇది మీరు ఎలా తీసుకున్నా సరే, ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఇట్ యాజ్ అ వాయిస్ రికార్డ్, ఓకే, ఐ డోంట్ మీన్ అబౌట్ దట్. ఓకే సార్. ఇవాళ రోజున మనుషులను భగవంతుడు అంటే భక్తి లేదు. అది 100%. ఉన్నదంతా ఏంటి అంటే భక్తి గురించి ఆసక్త మాత్రం. ఎగ్జాక్ట్లీ. అంతకు మించి రక్తి గురించి ఆకర్షణ. అవును. ఆసక్తి అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్. టోటల్ మెటీరియలిస్టిక్ అది. దేర్ ఈస్ నో ప్లేస్ ఈవెన్ సింగిల్ మినిట్ ఫర్ ది గాడ్ ఆర్ ఫెయిత్. అవును. అలాంటి దుస్థితిలో జీవించేటువంటి ఈ మనుషులు ఈరోజు ఎలా తయారయ్యారంటే పరిపూర్ణమైన అహంకారం. అవును. పరిపూర్ణమైనటువంటి దుర్మార్గము, దుష్టత్వము, దురాలోచన, ఇలాంటి ఈ ఈ స్థితిలోనే టోటల్గా కంటామినేట్ అయిపోయినారు. అవును సార్. ఇలాంటి కంటామినేట్ అయిపోయినటువంటి ఈ స్థితిలో
ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట ఒకటే, ఎప్పుడైతే అన్యాయము అక్రమము దుర్మార్గము దుష్టత్వము వెరితలలు వేసి విజృంభిస్తాయో, ఎప్పుడైతే మంచివాళ్ళు బాధించబడతారు, ఎప్పుడైతే భూదేవి భారం వహించలేకపోతుందో, అలాంటి సమయంలో సమయానుసారం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను, మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటాను అంటాడు. ఇది దీని కలిసి శ్లోకం ఏంటంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాజ్ఞానం సుజామ్య పరిత్రాణాయ సాధూనా వినాశాయ సుదుష్ట అనేటువంటి ఈ యొక్క పూర్తి శ్లోకం ఉంది. అలాంటి ఆ పరిస్థితుల్లో ఈ క్రిమిని కూడా నేను కృష్ణుడిలాగానే భావిస్తాను. ఇప్పుడు ఈ యొక్క దుస్థితి కలిగింది అని అంటే, హలో, ఇలాంటి ఈ దుస్థితి కలిగింది అంటే భూభారాన్ని తగ్గించడానికి అంతేగా సార్? అందరూ అదే, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు యాజ్ ఏ ఫిలాంథ్రోపిస్ట్ లాగా మీరు చెప్తున్నారు, సైంటిస్టులు కూడా ఇదే చెప్తున్నారు, మీరు చెప్పిన వాటికి 100% మ్యాచింగ్. ఎందుకంటే ఇది రెండు డిఫర్ అవుతాయి. ఇప్పుడు సైన్స్ ప్లస్ మీ వేదాలు ఇవి రెండింటికి డిఫరెన్స్ చాలా చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు సైంటిస్టులు కూడా ఏం చెప్తున్నారు, ప్రకృతే మన మీద దాడి చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చినట్టే. వాళ్ళు మా దగ్గరికి వచ్చారని అంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా కలవలేరండి. దానికి కారణం అంటే వాళ్ళు హేతువాద తత్వం చదివిస్తారు, మేము ఆస్తిక తత్వం చదివిస్తారు. అంతకుముందు చెప్పాలంటే జ్ఞానము అన్నది సనాతనం, విజ్ఞానము అనేది సైన్స్, ఇది అధునాతనం. ఈ సనాతనం నుంచి ఉద్భవించిందే అధునాతనం. సింపుల్ చెప్పాలంటే మీ తాతగారి నుంచి మీ తండ్రి ఉద్భవించారు, మీ తండ్రి నుంచి మీరు ఉద్భవించారు, మీ దగ్గర నుంచి మీ అబ్బాయి ఉద్భవించాడు. ఇక్కడ చాలా క్లియర్గా అడుగుతాను, మీ అబ్బాయి తాలూకు జీవన స్థితి, మీ తాతగారి తాలూకు జీవన స్థితి రెండు ఒకటే వస్తాయా? అసలు చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. అదే విధమైన స్థితి అనండి, ఆస్తికత్వము నాస్తికత్వము. కానీ మన ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సింధ్ అది ఉంది కదా సార్, మనకి ట్రెడిషన్స్ కానీ నాగరికత అంటారా, అవునండి, ఆ నాగరికత అనేది అది కంటిన్యూ అవుతూనే ఉంది ఎన్ని తరాలు చేంజ్ అయినా కూడా. ఇప్పుడు ఎందుకంటే మీరు ఒక 5 సంవత్సరాలు ఆ నాగరికత్వం కంటిన్యూ అవుతుంది అని అంటున్నారు, కానీ అది కావట్లేదని నేను అంటాను. అంటే కొన్ని విషయాల్లో వేషధారణ వాటిలో వేషధారణ కాదండి, వేషధారణ గురించి కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనది హిందూ దేశం అంటారు కదా, అవును, హిందువులు అంటే రామారావు అని పేరు పెట్టుకుంటే హిందూ అవుతాడా, కృష్ణమూర్తి అని పేరు పెట్టుకుంటే హిందూ అవుతాడా చెప్పండి, రంగారావు అని పేరు పెట్టుకుంటే హిందూ అవుతాడా? అంటే పేరుతో కూడా ఒక 20% అనుకో సార్. ఇప్పుడు కానే కాదండి, సనాతనమైన సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, అవి ఇప్పటికీ కొనసాగిస్తున్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, అవును, అవి మాత్రమే ఖచ్చితమైన హిందువులు అని నేను అంటాను, సనాతనమైన ధర్మాన్ని పాటించే వాళ్ళని నేను అంటాను. కానీ నిజానికి ఈరోజు ఈ సమాజంలో ఇప్పుడున్నటువంటి 2020లో నిజానికి హిందువు అన్నవాడు ఎవడు లేడదు. ఓకే, ఇది నా మాట కొంచెం తీవ్రంగానే ఉంటుంది కానీ మీరు స్టేట్మెంట్ అంటే మీరు ఇస్తున్నారంటే దాని గురించి మీకు ఒక ఆలోచన ఉంటుంది కదా 100%. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలి అంటే హిందువు తాలూకు సనాతన సంప్రదాయం అంటే ఏమిటి, సూర్యోదయ పూర్వం 5 గంటలకు నిద్ర లేవాలి, అంటే 4:30-5 ఆ టైంలో నిద్ర లేవాలి, లేచి చేసుకోవాల్సినటువంటి కాలకృత్యాలు తీసుకుని సూర్యుడు ఉదయించే సమయానికి సూర్య నమస్కారం చేయాలి. అవును సార్. ఆ తర్వాత సనాతనమైనటువంటి యోగాభ్యాసం, యోగ సాధన చేయాలి. అవును. ఆ తర్వాత పూజా పునస్కారం అది చేయాలి. అవును. ఆ తర్వాత సనాతనమైనటువంటి సంస్కృతిని
అభ్యసించడం అవసరం అనుకోండి, అధ్యయనం చేయడం కోసం. అవును, వేదాలంటే ఏంటి, వేదార్థం అంటే ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. దీనిలో కులాలకేం కావలేదండి. లేదు లేదు, కులాలనేది కులాలకు సంబంధించిన విషయం కాదు. వేదార్థం అంటే ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వేదం మనం చదవలేకపోయినా పర్వాలేదు, కానీ వేదార్థం అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వేదార్థం తెలుసుకునేటువంటి పరిస్థితి మనకు లేదు అనుకుంటే ఉపనిషత్తుల్లో ఏం చెప్తారో తెలుసుకోవాలి. అది కూడా మనకు చేతగాకపోతే ఇప్పుడు అట్లా చూసుకుంటే ఇప్పుడు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు ముగ్గురు ఉన్నారు సార్. ఒకసారి వినండి, పూర్తి కాకుండా మీరు అది మాట్లాడినా నేను మాట్లాడేది మీకు అర్థం కాదు. చెప్పండి చెప్పండి. అష్టాదశ పురాణాలు ఉన్నాయి. అష్టాదశ పురాణాలు కూడా అర్థం చేసుకునే మనస్థితి మనకు లేదనుకుందాం. కనీసం ఇండియన్ హిస్టరీ ఏం చెప్తోంది అన్నది తెలుసుకోవాలి. అది కూడా చేతగానే వాళ్ళు అయిపోయాం. కనీసంగా తాత ఎలా బతికాడు, తండ్రి పుట్టుకకు ఎలా కారణమయ్యాడు, తండ్రిని ఎలా పూజించాడు, ఆ తండ్రి మనమని ఎలా కన్నాడు, మనమును పూజించడానికి ఎంత కష్టపడ్డాడు, మనము ఎలా జీవించాలి, మనము ఎలా పిల్లల్ని కనాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఇది కనుక తెలుసుకుంటే మీరు ఖచ్చితమైన హిందూ ఉంటారు. సో ఇప్పుడు మీ ఎజెండా కూడా అదే కదా? ఇది ఇప్పుడు మీ ఎజెండా కూడా హిందూయిజం మేకింగ్ యూనిటీ ఆఫ్ హిందూయిజం, ఐక్యం కావాలి, ఐక్యం కావాలి అనేటువంటి విషయం గురించి నేను గట్టిగా మాట్లాడితే. నేను నార్మల్గా ఈ విషయాల గురించి ఆలోచించినప్పుడు సార్, నాకు తెలిసిన సర్కిల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పడం ఏంటంటే, అంటే నాకు కూడా అట్లా అనిపించింది. ఇప్పుడు ప్రతి ఒక్క క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ, ఇప్పుడు ముస్లిం అయితే ఎవ్రీ ఫ్రైడే మాస్క్ వెళ్తాడు, క్రిస్టియన్ ఎవ్రీ సండే, అట్లా కొన్ని వాళ్ళ మత పెద్దలు అవి పెట్టినాయి ఇంకా ఆచరిస్తున్నారు వాళ్ళు. హిందూస్లో ఆ డిసిప్లిన్ లేదనేది నా వాదన అనమాట. నేను నా ఇంటర్వ్యూలో అనేకంలో నేను అదే చెప్పాను. నేను అవును అవును, మన హిందువుల్లో సంవత్సరానికి ఒక్కసారి పెళ్లి రోజు అంటే తిరుమలకు పోయి గోవిందా గోవిందా అంటాడు. అవును, అంతకు మించి అంటే శ్రీశైలం పూజ, ఇది జన్మానికి శివరాత్రి లాంటిది, జన్మానికి వైకుంఠ ఏకాదశి లాంటిది. కానీ ఇంటి పక్కన ఉండేటువంటి గుడికి కనీసం వారానికి ఒక్కసారైనా పోయే, సంవత్సరానికి ఒకసారి కూడా పోయేటోళ్ళు లేరు, సంవత్సరానికి ఒకసారి కూడా పోయేటోళ్ళు లేరు. కరెక్ట్. ఇలాంటి ఈ పరిస్థితుల్లో దేవుడా దేవుడా నాకు అది ఇవ్వు నాకు ఇది ఇవ్వు నాకు అది ఇవ్వు నాకు ఇవ్వు అంటే ఆ దేవుడికి వేరే పని లేదా? ఇప్పుడు మీరు ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్? 85 ఉంటుందా? 70 ఉంటుందా? 67 అండి, 67. ఓకే ఓకే, సారీ సార్, 67 ఉంటుంది కదా? అవునండి. మీకు మీ ప్రొఫైల్ చూసుకుంటే ఇప్పుడు యాజ్ ఇప్పుడు అగోరీ ఇవన్నీ పక్క పెడతాం సార్, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు 67 ఇయర్స్కి మీ 65 ఇయర్స్కి మీకు ఈ రికగ్నిషన్ మాకు పరిచయం అవడం ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి పరిచయం. అదే మీరు అక్కడే పొరపాటు పడుతున్నారు. అబౌట్ 4 ఇయర్స్ బ్యాక్, అప్రాక్సిమేట్లీ 4 ఇయర్స్ బ్యాక్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ గివెన్ ది ఇంటర్వ్యూ ఇన్ సాక్షి టీవీ. యా, సో 4 ఇయర్స్ నుంచి మీరు సాక్షి టీవీలో ఇచ్చాను. సాక్షి టీవీలో ఇచ్చిన తర్వాత స్టూడియో ఎన్, స్టూడియో ఎన్ తర్వాత ఓన్ ఛానల్, ఓన్ ఛానల్ తర్వాత అప్పట్లో డెక్ అని ఉండేది, ఎక్స్ప్రెస్ ఉండేది, మళ్ళీ దాని తర్వాత సిటీ ఛానల్. ఓకే, ఇలాగ అప్పట్లోనే ఒక 5-6 ఛానల్స్ లో అప్పుడు సంచలనాలు చేశారు. అవునవును. ఆ తర్వాత మళ్ళీ సడన్ ఆఫ్ మూమెంట్ మళ్ళీ డిజపియర్ అయిపోయారు. ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్,
అప్పుడు సంగతి నేను చెప్పేది. అప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చి అప్పుడు డిసపియర్ అయిపోయారు. మళ్ళీ దాని తర్వాత ఒక 2 ఏళ్ళ నుంచి సరాసరిగా వస్తూనే ఉన్నాను రెగ్యులర్గా. అవునవును. అంటే నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఈ పని ఇప్పుడు చేయాలనుకుంటే మీరు నార్మల్గా ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 కూడా చేయొచ్చు. అంటే మీ ఇంటెన్షన్ అది అయ్యి ఉంటే, ఇప్పుడు మీ ఇంటెన్షన్ ఇది కాదు అంటే నార్మల్గా మీరు సోషల్ మీడియాలో పాపర్ అవుదామనేది మీ ఇంటెన్షన్ కాదు. సో అది దైవాధీనం లాగా మీకు 65 ఎట్ ద ఏజ్ ఆఫ్ 63 వచ్చింది మీకు. అంటే మీరు దాని గురించి ఏం చేయలేదు. అంటే నార్మల్గా మీ దగ్గరకు వస్తే మీరు చెప్పడం ద్వారా, మీ నాలెడ్జ్ ద్వారా మీరు పాపులర్ అయ్యారు అంతే కదా. అదే 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 సార్, అదే చెప్తున్నా, డెస్టినీ మీరు జాతకాలు నమ్ముతారా అని. శాస్త్రం ఉందండి, శాస్త్రం లేదని నేను అన్ను. శాస్త్రం లేదు అని నేను అన్ను. శాస్త్రం ఉంది కానీ ఈ శాస్త్రం ఏమిటి అని అంటే దైవ రహస్యం. దైవ రహస్యం ఎప్పుడు కూడా అస్పష్టంగానే ఉంటుంది, ప్రస్తుతం ఉండదు. ఇది ఎలాంటిదంటే డిసెంబర్ కాలం అనుకోండి, మనసు కురుస్తుంది, పొగ మనసు కురుస్తుంది. మనము మార్నింగ్ 5 గంటలకి మార్నింగ్ వర్క్ బయలుదేరాం, దూరంగా 2 లైట్లు కనబడుతున్నాయి. ఆ 2 లైట్లు ఎలా కనబడుతున్నాయంటే, 2 లైట్లు అంటే 2 లైట్లే కనబడుతుంది, బట్టలకు ఆకార స్వరూపం కనబడుతుంది. ఆ 2 లైట్లని చూసి ఒక్కొక్క వ్యక్తి వాడి వాడి మనస్థితి ప్రకారంగా 2 బైకులు వస్తున్నాయని అంటాడు ఒక. ఇంకోటి ఏమంటాడు, కాదు కాదు ఒక ఇన్నోవా వస్తుంది అని అంటాడు. ఇంకోటి అంటాడు, కానే కాదు ఇది డిసిఎం టయోటా వస్తుంది అంటాడు, డిసిఎం వస్తుంది అంటాడు. కానే కాదు అది టిప్పర్ నాయనా అని అంటాడు. అయ్యే ఎందుకయ్యా ఇట్లా మాట్లాడతారు, ఊర్లో బస్సు వస్తుంది అంటారు. కానీ నిజంగా అక్కడ వస్తున్నటువంటి బస్సు కానీ వాహనం కానీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫలానా అని చెప్పేటువంటి స్థితి ఎవరికి ఉండదు. ఇది ఖచ్చితం. కాకపోతే ఏంటి, దూరంగా ఒక బండియో లేదు 2 బండ్లో వస్తుంది అన్నది సిగ్నిఫికెంట్ గా చెప్తారు వాళ్ళు. సో దట్ వాట్ వీ హ్యావ్ టు డూ, మనం రోడ్డు నుంచి ఒక 5-6 అడుగులు కిందికి దిగి పక్క నుంచి నడుచుకుంటూ పోవాలి. దెన్ వీఆర్ ఇన్ స్మార్ట్. అది మాత్రం చేయడానికి మాత్రమే ఇది పనికి వస్తుంది, కానీ ఇదే ఖచ్చితం అన్నది సాధ్యం కాదు. ఇది నేను ఒక హేతువాద తత్వంతో మాట్లాడడం కాదండి, నేను ఖచ్చితమైన ఆస్తిక తత్వంతో మాట్లాడుతున్నాను. ఓకే సార్. అది ఇంకోటి ఏంటంటే, ఇది బ్లైండ్ ఫోల్డ్ అని చెప్పి కొన్ని వీడియోస్ రిలీజ్ అవుతుంటాయి కదా సార్. ఒక్కని జాతకాలు చూడాల్సింది ఎప్పుడు అని అంటే, ఒక బిడ్డ పుట్టినప్పుడు చూడాలి. ఆ బిడ్డకి నామకరణం చేస్తారు కదా, ఆ సమయంలో చూస్తారు, మొట్టమొదటిసారి. ఆ తర్వాత అనంటే విద్యాభ్యాసం చేసేటప్పుడు చూడాలి. ఆ తర్వాత అంటే కుల వ్యవస్థ ప్రకారం ఈ ఉపనయనాది సంస్కారాలు చేసేటప్పుడు అప్పుడు చూడాలి. ఆ తర్వాత అంటే వివాహం చేసేటప్పుడు చూడాలి. ఆ తర్వాత అంటే ఈ బిడ్డలు పుట్టడం ఇవన్నీ మామూలు ఇందాక నేను చెప్పలేదు. ఎప్పుడైతే మనిషి పిడి ఘట్టానికి చేరుకుని గడప దాటబోయే సమయం వస్తుందో ఆ టైంలో మళ్ళీ చూడాలి. అంటే మరణించబోయేటువంటి సమయంలో, మరణించిన సమయంలో, ఇతను చనిపోయిన సమయం ఎలాంటిది, ఇందులో ఏమైనా దోషం ఉందా, ఈ దోషానికి పరిహారం ఏం చేయాలి, అలాంటి ఆస్పెక్ట్స్ లో చూడాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడు పడితే అప్పుడు చూసేది కాదండి. దినఫలాలో, వార ఫలాలో, సంవత్సరిక ఫలాలో చూసుకుంటూ దానిలోనే జీవించడం కాదండి. అన్నిటికీ మీకు చెప్పాలంటే విధి రాసిన రాత విధికి మాత్రమే తెలుసు, ఇది ఖచ్చితమైన. అదే సార్, ఇవన్నీ కవర్ చేద్దాం మనం, ఒకసారి కలుద్దాం పర్సనల్గా. మీరు ఇంకా ఎన్ని రోజులు ఉంటారు సార్ అవైలబిలిటీ హైదరాబాద్? ఈ కరోనా తలుపు ఇది ఇది పోవాలి కదా, లాక్డౌన్ అనేది పోవాలి కదా. 14th తర్వాత ఫ్రీ అయిపోతుంది అంటున్నారు కదా. ఈ లాక్డౌన్ క్లియర్ అయిపోయింది అని అంటే
ఒక్క క్షణం నేను ఖాళీగా ఉన్నాను, వెళ్ళిపోతూ ఉంటాను. లాక్డౌన్ ముందే కలుస్తాను మిమ్మల్ని. ఈ లాక్డౌన్ టైం అన్నదే, వాట్సాప్ లొకేషన్ పెట్టండి. ఈ లాక్డౌన్ టైం అన్నదే ది బెస్ట్ టైం. ఓకే సార్, నో ప్రాబ్లం, నేను వస్తాను. మీ మీ ప్రెజెన్స్ మాకు కూడా హ్యాపీ. మాకు ఇంతసేపు మాట్లాడడం అంటే ఇంకా మీద చాలా విషయాలు నేను నేర్చుకోవాల్సినాయి. అలాగే సో మీరు ఒక పని చేయండి సార్, మీరు వాట్సాప్లో లొకేషన్ పెట్టండి నాకు. అలాగే నేను వచ్చేస్తాను సార్. అలాగే వచ్చే ముందు కాల్ చేస్తాను. ఈ నెంబర్ ఎవరు సార్? ఇది నా అసలు ప్రైవేట్ నెంబర్ అండి. ఓకే ఓకే, అంటే మీ నెంబర్లు ఇంకా రెండు ఉన్నాయి సార్ నా దగ్గర. అవునండి, ఇది నా ప్రైవేట్ నెంబరు. ఓకే ఓకే, మహా అంటే ఒక 10-15 మంది దగ్గర ఉంటుంది. ఓకే సార్, నేను సేవ్ చేసుకుంటాను. ఆల్రెడీ మీ రెండు ఉన్నాయి నా దగ్గర వాట్సాప్ నెంబర్లు. ఓకే, ఇప్పుడు ఇది కూడా సేవ్ చేసుకుంటాను. ఓకే, దీంట్లో వాట్సాప్ లొకేషన్ షేర్ చేయండి. దీనిలో ఈ నెంబర్లో వాట్సాప్ లేదు, వేరే నెంబర్ ఉంది కదా మీది. ఉంది ఉంది, నేను మొన్న మెసేజ్ పెట్టిన నెంబర్, ఆ నెంబర్ నుంచి చేయండి. ఇప్పుడు పెట్టారు కదా మెసేజ్, అదే నెంబర్ నుంచి. అదే నెంబర్ నుంచి. ఇక్కడ నేను ఒకటి అడుగుతాను. చెప్పండి సార్. మీకు ఒక రివార్డ్ ఇచ్చాము, అంతకు అంటే మీరు అంటే చాలా అది దాని గురించి మాట్లాడదాం అనుకుని నేను కూడా మర్చిపోయాను. ఏంటి సార్, ఏంటంటే ఇప్పుడు నేను మా క్లోజ్ సర్కిల్స్లో ఎక్కువ మణికొండలు ఉంటాను నేను ఎక్కువ. ఓకే, మణికొండలు ఏంటంటే మా మొత్తం ఫిలిం క్రూ ఎవరు టెండరింగ్లో ఉన్నారు ఇవన్నీ మాకు ఎవ్రీ ఈవినింగ్ ఒక డిస్కషన్ అవుతుంటుంది. ఓకే, సో మా యూట్యూబ్కి సంబంధించిన వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ సంబంధించిన వాళ్ళు, ఈ టాప్ తెలివిటీ వాళ్ళందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మీ డిస్కషన్ వచ్చింది అన్నమాట. ఓకే, వచ్చినప్పుడు అందరికి ఒక్కొక్క టైటిల్ ఉంది. అప్పుడు నేను చెప్పాను అన్నమాట, మీ వీడియో చూస్తూ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చూశాను మీ వీడియోస్. ఓకే, అంతకుముందు కూడా చూశాను. అప్పుడు ఆ ముందు మీరు మాట్లాడుకుంటూ ఆ వీడియో చూసి మీరు ఎక్కువ అంతకుమించి అంటారు కదా మీరు, శంకర్ మూవీలో లాగా. అయితే అంతకుమించి అని ఒకటి శంకర్ మూవీ వచ్చింది కదా విక్రమ్తో. ఓకే, సో ఆ చూసినప్పుడు అది నాకు పాయింట్అవుట్ అయింది. సో ఇప్పటి నుంచి అరవింద్ అఘోర్ గారికి అంతకు మించి స్టార్ అని చెప్పి ఇచ్చేద్దాం టైటిల్ అని చెప్పి నేను మీకు మెసేజ్ పెట్టాను అదే. సో ఇప్పుడు నుంచి ఆశ్చర్యపోయే అవసరం లేదు సార్. ఇప్పుడు మీకు నార్మల్ నెక్స్ట్ కమింగ్ ఇంటర్వ్యూస్లో మీకు మనోళ్ళు టాప్ తెలుగు టీవీ వీళ్ళు కూడా వేసే ఛాన్స్ ఉంది అంతకు మించి స్టార్ అని చెప్పి. నాకు ఫస్ట్ శ్వేతారెడ్డి ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే ట్రెండింగ్ స్టార్. శ్వేతారెడ్డి అవును, నాకు పరిచయం నాకు కూడా. శ్వేతారెడ్డి ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే ట్రెండింగ్ స్టార్. ట్రెండింగ్ స్టార్, ఇప్పుడు ఇది బాగుందా సార్? అంతకు మించి స్టార్ అంటే అరవింద్ అఘోరియా అని ఉంటుంది పక్కన, కాకపోతే మీకు టైటిల్ ఇచ్చేసాం అన్నమాట యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరం కలిసి. ఇక్కడ నేను అనేది ఏమంటానంటే, ఈ ట్రెండింగ్ స్టారా అంతకు మించి స్టారా ఇంకోట అన్నది కాదండి, ఈ స్టార్లన్నీ వస్తుంటాయి మళ్ళీ రాలిపోతాయి. అదే అదే నేను అందుకే అడిగాను సార్ మీకు క్వశ్చన్. ఇందాక మనం మాట్లాడిన దాంట్లో మీరు 50 at the age of 63 మీరు పాపులర్ అయ్యారు, మీరు నార్మల్గా డెస్టినీ నమ్ముతారా అని చెప్పి ఒకటి అడిగింది క్వశ్చన్. అందుకే దాని గురించి మనం ఒక సెషన్ పెట్టుకుందామా, స్పెషల్గా ఒక వీడియో సెషన్ పెట్టుకుందాం. డెస్టినీ అంటే నేను దానికి క్లియర్గా చెప్తానండి, జస్ట్ ఇప్పుడే చెప్తాను, అది పెద్ద సమస్య కాదు. చెప్పండి చెప్పండి. భగవంతుడు ప్రతి ఒక్క వ్యక్తికి 25 నుంచి 35 లోపల ఒక అవకాశం ఇస్తారు. అవును, మళ్ళీ 35 నుంచి 45 లోపల ఒక అవకాశం ఇస్తారు. దాని తర్వాత 45 నుంచి 55 లోపల ఒక అవకాశం ఇస్తారు. అట్లా నాకు 55 సమయంలో అవకాశం ఇచ్చాడు, అద్భుతమైన అవకాశం. ఆ అవకాశానికి ప్రతి స్వరూపంగా ఈరోజు కనబడుతున్నా. అదే సార్, మాకు కూడా సంతోషమే. మీరు ఇప్పుడు ఇట్లా అందరినీ ఎడ్యుకేట్ చేస్తారంటే చాలా సంతోషం. అండ్ మీకు ఏంటంటే సార్, ఇప్పుడు యూట్యూబ్ అనేది సోషల్ మీడియా అనేది చాలా పెద్ద ప్లాట్ఫాము. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు నా క్లోజ్ సర్కిల్స్లో ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఏంటంటే చెన్నై అతను ఒక అతను కలెక్టర్గా చేసి ఇప్పుడు వచ్చి మన నార్మల్ కాలేజెస్లో లెక్చర్స్ ఉంటాయి కదా సార్, లెక్చర్స్కి వెళ్తుంటాడు అన్నమాట. సో వాళ్ళది ఒక టీం ఉంది. సో ఇప్పుడు యాజ్ ఎ గెస్ట్ లెక్చర్గా మీరు కనుక చేయగలిగితే. ఇప్పుడు ఎందుకంటే మన యూత్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ కదా సార్. ఇప్పుడు నాటాలకు విధానము ఎడ్యుకేట్ చేయడం, అర్థమవుతుంది సార్, మోటివేట్ చేయడము అర్థమవుతుంది. ఇక్కడ నేను చెప్పగలిగినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే,
భక్తి, ఆధ్యాత్మికం, జ్ఞానం, కర్మయోగం, పరమార్థిక చింతన, ఈ ఐదు కూడా ఐదు తత్వాలకు సరి సమానమైన ఐదు తత్వాలు అంటే ఫైవ్ ఎలిమెంట్స్ అంటాం కదా, భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలు. ఈ పంచభూతాలకు సరి సమానమైనటువంటి ఈ ఐదు ఆనందత్వమైన లౌకిక జీవనం అన్నది చాలా పెద్ద సందేహం. ఈ లౌకిక జీవనమే కనుక లేకపోతే భక్తి అన్నది స్థిరం కాదు, ఆధ్యాత్మిక చింతన అనే దానికి అర్థమే లేదు, జ్ఞానం అసలు ఉండనే ఉండదు, పరమార్థిక చింతన అన్నది రాదు, కర్మయోగం గురించి అవసరమే లేదు అనేటువంటి స్థితిలో మనిషి జీవిస్తాడు. లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి జీవించాలి అని అంటే హౌ టు లివ్ ఇన్ దిస్ సొసైటీ అన్నది నేర్పించాలండి ప్రముఖంగా, ఫస్ట్ అది నేర్పించాలి, ఆ తర్వాత ఇంకేదన్నా అవుతుంది. ఇవన్నీ నేను చెప్తుంటే అది చాలా మందికి అర్థం కావట్లేదు. అంటే మీ దగ్గర ఉంది సార్ అంటే దీన్ని కొంచెం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్న ప్లాట్ఫామ్లో ఇప్పుడు మీరు నార్మల్గా ఇప్పుడు మీకు వేరే వాళ్ళ డిఫరెన్స్ ఏంటంటే మీరు ఏది రుద్దట్లేదు అదే డిఫరెన్స్. ఇప్పుడు కొంతమంది ఉంటారు జ్యోతిష్యులు వీళ్ళంతా ఏంటంటే కొంచెం రుద్దడానికి వాళ్ళే వాళ్ళే కొంచెం గ్రేట్ అని చెప్పుకోవడానికి కొన్ని చెప్తుంటారు, మీది ఏంటంటే కొంచెం కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటట్టు రుద్దరు మీరు, అదొక్కటే మీ దగ్గర అదే రుద్దరు మీరు అదే నచ్చేది నాకు, మీరు ఫాలో కానీ వ్యూ చెప్పండి అని చెప్పి. సో ఇది ఏంటంటే సార్ ఇప్పుడు మీరు ఇప్పటివరకు మీకు నార్మల్గా ఈ ఇంటర్వ్యూస్ ఇవి ప్లాన్ చేశారు కానీ ఇట్లా ఈ కాలేజెస్కి వీటికి వెళ్ళి పెద్ద పెద్ద సెమినార్స్ లెక్చర్స్ అవి ఎవరు ప్లాన్ చేయలేదు సార్ ఇప్పటివరకు మీతో. సో నేను అదే ఆలోచిస్తున్నా, నేను ఒకసారి మా క్లోజ్ సర్కిల్లో కూడా మాట్లాడతా సార్, నేను దీన్ని కొంచెం పెద్ద లెవెల్లో తీసుకెళ్ళాలి మూమెంట్ని కూడా. కరోనా ఎఫెక్ట్ తర్వాత నాకు అనిపించింది ఈ కరోనా ఎఫెక్ట్ వచ్చిన దానికి కారణమే సంస్కారం లేకుండా మనిషి. కరెక్ట్ కరెక్ట్ సంస్కారం అన్నది ఏర్పడితే అద్భుతంగా జీవిస్తాడండి మనిషి. సింపుల్ చెప్పాలంటేనండి చాలా క్లియర్గా చెప్తాను, భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ఎస్పెషల్లీ ఫర్ మనీనే అనుకుందాం, మనీ 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 అనే జీవిస్తుంది ప్రపంచం, కానీ ఈ మనీ అనే దాని తలుపు అర్థం ఏంటో ఎవరికి తెలియదు. కానీ అంతకుమించి ఒక సింపుల్ లాజిక్ చెప్తానండి, మీరు నెలకు ఎంత సంపాదిస్తారని నేను అడగను, కానీ మీరు సంపాదించేది మొత్తం మీకే చెందుతోందా? అందులో ఎంతమంది భాగస్వాములు ఉన్నారో మీకు తెలుసా? ఇది నేను అడిగే క్వశ్చన్. ఇది క్వశ్చన్ భాగస్వాములు అంటే ఫ్యామిలీ ఉంటారు సార్, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అది కాదండి, మీరు సంపాదించేటువంటి డబ్బు ఎంతైనా ఉండాలి, దానిలో ఎంతమంది భాగస్వాములు ఉన్నారో తెలుసా? భాగస్వామి అంటే పార్ట్నర్స్ మీరు అడిగేది. ఎస్ పార్ట్నర్స్ అంటే ఇప్పుడు దాని మీద డిపెండ్ అయ్యే వాళ్ళు అంటారు, మీరు సంపాదించే సొమ్ము మీద డిపెండ్ అయ్యిందే వాళ్ళు. చాలా మంది ఉంటారు సార్, ఇప్పుడు మన దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు, తర్వాత మన ఫ్యామిలీ ఉంటుంది, ఫ్రెండ్స్కి ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ ఉంటుంది, అట్లా చాలా రకాలుగా వెళ్తాయి కదా సార్ డబ్బు, మన ఒక్కటి శాశ్వతం కాదు కదా. అవును, దీన్ని నేను చెప్తాను, మీరు చదువుకున్న వాళ్ళు అయితే కావచ్చు, ఒక సంస్థని నడపగలిగిన వాళ్ళు అయితే కావచ్చు, ఎంత ఏమైనప్పటికి తినేది గుప్పెడు మెతుకులే కదా. అంతే అంతే, ఆ గుప్పెడు మెతుకులు గుప్పెడు మెతుకులను ఉత్పత్తి చేసేటువంటి రైతు కూలికి మీ యొక్క సంపాదనలో భాగం. కరెక్ట్, అది ఇప్పుడు మనం పేమెంట్ చేసే కదా సార్ కొనేది, అక్కడ అక్కడ పండిస్తున్నటువంటి రైతుకు భాగం ఇస్తున్నారు. అవును, ఆ తర్వాత అది బాగు చేస్తున్నటువంటి మిల్లర్కి భాగం ఇస్తున్నారు. అవును, అది బాగు చేసిన తర్వాత మండికి చేరినటువంటి సమయంలో కమిషన్ ఏజెంట్కి భాగం ఇస్తున్నారు, వ్యాపారికి భాగం ఇస్తున్నారు, అంటే టోకు వ్యాపారి. అవునవును, రీటైలర్ టోకు, టోకు అని అంటే హోల్సేల్, హోల్సేల్ హోల్సేల్ వ్యాపారికి భాగం ఇస్తున్నారు, ఆ తర్వాత రిటైలర్కి భాగం ఇస్తున్నారు, ఆ తర్వాత రిటైలర్ దగ్గర నుంచి ఇంటికి మనం వ్యాన్లోనో లేకపోతే ఆటోలోనో వేసి తీసుకొస్తే ఆ ఆటో వాడికి కూడా భాగం ఇస్తుంది, 100% చివరికి వండుకుంటారు కదా.
వండుకున్న తర్వాత తినేదే కదా నీకు దక్కింది. కరెక్ట్. కానీ నేను సంపాదించే ప్రతి ఒక్కటి నాదే, నాది మాత్రమే అనుకుంటే నీకు తినడానికి తిండి అయినా సాధ్యమేనా? లేదు సార్, అట్లా ఉండదు కదా. దీన్నే ఈశ్వర తత్వంలో, శివతత్వంలో, శివపురాణంలో చెప్తారు ఈశ్వరుడు. నువ్వు 10 మంది కోసము ఆలోచించినట్లయితే, 10 మంది కోసము నువ్వు శ్రమించినట్లయితే 10 మందితో పాటు నీకు కూడా భవిష్యత్తు ఉంది తప్పకుండా అని చెప్పి చెప్తాడు శివుడు. అది అర్థం చేసుకోలేని ఈ మనసులో స్వార్థ చింతనతోటే జీవిస్తూ తాను మాత్రమే గెలవాలి, తాను మాత్రమే జీవించాలి, మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయినప్పుడు వాళ్ళు అనేటువంటి దుష్టబుద్ధితో జీవించడం అన్నది ఏదైతే ఉందో అదే దుర్మార్గానికి దారి తీస్తుంది. ఆ దుర్మార్గపు తంతులు చేరిన తర్వాత వచ్చేటువంటిదే పెనుగు కొంచెం వాళ్ళు, అదే ఈ కరోనా లాంటి సార్. అదే ఒక సంస్కారం అనేది మొదటి నుంచి ఏర్పడింది అనుకోండి, అరే నాయన నేను సంపాదించేది నాది కాదు, ఇది అందరిది అనేటువంటి ఒక మానసిక స్థితిలో జీవిస్తే విశాలమైన హృదయాన్ని సాధించగలుగుతాడు. అప్పుడు తనకు బాగుండడమే కాదు, తన చుట్టూ ఉండేటువంటి సమాజం బాగుపడుతుంది. ఇది అర్థం చేసుకుంటే మనిషి ఎంత గొప్పగా రాణిస్తాడు, మనిషి ఎంత గొప్పగా జీవిస్తాడు. చేద్దాం సార్, మనం అదే ఒక సెషన్ లా పెట్టి ఇప్పుడు ఏంటంటే యూత్నే మనం ఎడ్యుకేట్ చేయాలి కాబట్టి. అయితే సుభాష్ చంద్ర అని ఇందాక చెప్పాను కదా, అతను ఏంటంటే రిటైర్డ్ చెన్నై కలెక్టర్ అనమాట. అతను ఏంటంటే ఇప్పుడు టోటల్లీ ఇప్పుడు మీది ఏంటంటే ఆధ్యాత్మికం కదా, అతను ఏంటంటే మోటివేషన్ అనమాట, మోటివేషన్ స్పీకర్ ఇప్పుడు. సో అతను మ్యాక్సిమం బయట విదేశాలలో కూడా తిరిగాడు ఇప్పుడు మీలానే అతను కూడా. సో అతను ఏంటంటే లెక్చర్స్ ఇస్తుంటాడు పిల్లలకి కానీ ఎంబీఏ స్టూడెంట్స్ వాళ్ళకి. సో ఈ రెండింటిని మిమ్మల్ని అతన్ని మిక్స్ చేయగలిగితే మాత్రం ఎక్సలెంట్ సార్. అది ఒకసారి నేను మాట్లాడతాను, నేను మిమ్మల్ని డెఫినెట్గా అప్రోచ్ అవుతాను ఈ లాక్డౌన్ లోపల ఒకసారి కలుద్దాం సార్ మిమ్మల్ని కూడా. ఓకే అండి. మీ పేరు ఏమన్నారు? ఈశ్వర్ శరత్ సార్. మీకు కూడా బాగా రిలేటెడ్ ఉంటుంది మా పేరు. ఈశ్వర్ శరత్. ఈశ్వర్ శరత్. ఓకే అండి, నేను ఇది సేవ్ చేసుకుంటాను. అది కూడా శివతత్వమే. మంచిదండి. నేను మీకు రీసెంట్ గా జరిగినటువంటి ఒకానొక లింక్ కూడా పంపిస్తాను చూడండి. ఓకే సార్, డెఫినెట్ గా. ఆ లింక్ పంపిస్తా చూస్తే ఎలా ఉంటుందంటే అందరూ నన్ను తిట్టేవాళ్ళే. అది అందరు కూడా నన్ను తిట్టేవాళ్ళే. అది ఎవరితో అని అంటే ఈ నరేష్ రావు అన్నాడు కదా. అవునవునవును. మీ రెగ్యులర్ గా మీకు రెగ్యులర్ ఆస్థానం? లేదు, అట్లా అనుకోకండి. బీయింగ్ అన్ హ్యూమన్ బీయింగే అనుకోండి. అవును, నేను అతనిలో ఒకనొక స్థితిని చూశాను. అవును సార్. అది ఏమిటంటే టిఎన్ఎన్ లో చేశారు కదా. అవునవును. టిఎన్ఎన్ లో, టిఎన్ఎన్ లో చేస్తే ఆ టిఎన్ఎన్ యాజమాన్యం ఉన్నట్టుండి ఇతని తాలూకు కెమెరాలు అవన్నీ గుంజుకొని నడి రోడ్డు మీద తోసేసింది. అలాంటి పరిస్థితుల్లో అతనికి సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఒకటికి 2-3 ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఎక్కువగా ఇవ్వడం జరిగింది తప్ప. అతనేమి నా ఆస్థాన పండితుడు కాదు, నాకు కష్టమైనటువంటి నా మనిషి అని నేను అన్ను. అందరూ నా మనుషులే. కానీ మనిషిలో ఉండేటువంటి స్వార్థం ఎంత విపరీతంగా ఉంటుందంటే చెప్తాను. ఇప్పుడు రాకేష్ మాస్టర్ ఉన్నాడు. అవును. రాకేష్ మాస్టర్ కి అసలు ఏమైనా సబ్జెక్ట్ ఉందా? కరెక్టే సార్, అది ఆ రోజు అది జరగకూడదు ఉంటే బాగుండేది. మీరు ఏంటంటే మీరు ఆ ఇంటర్వ్యూలో కూర్చోడమే అది ఒక అట్లా అయిపోయింది. లేదండి, అది ఏమైందంటే నరేష్ రాయ్ ఏమన్నాడంటే అయా హైప్ కావాల్సి వస్తుంది, కొంచెం మీరు సహకరించండి, ఈ మరి రాకేష్ మాస్టర్ కలుసుకెళ్దామనుకున్నాను. స్టార్టింగ్ ఏమనుకోని కూర్చున్నారు సార్ ఆ ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్? ఏమీ లేదండి, ఉగాది కాదు, ఇదేమిటి హోలీ ఉంది కదా. అవును, హోలీ గురించి మాట్లాడాలనుకునే కూర్చున్నాం అంతే. ఓకే ఓకే, రైట్ రైట్. హోలీ వరకే, ఏ దాని తర్వాత మిగిలినవన్నీ మాట్లాడడం కాదు. సరే, అంటే డిఫరెన్స్ ఏమొచ్చిందంటారు మీరు నార్మల్గా? మీరు అక్కడ నేను ఒకటి చెప్తానండి, మన ధర్మ చరిత్ర గురించి చెప్పాను. నేను చూసారనుకుంటా కదా. చూసాను మొత్తం చూసాను, మీరు వెళ్ళిపోవడం కూడా చూసాను. రైట్. అదే ఇక్కడ మన ధర్మ చరిత్ర గురించి చెప్పాను, నేను మన ధర్మ శాస్త్రం గురించి చెప్పాను. ఇక్కడ కులాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో
ఇది మన హిందూ సమాజంలో అతి గొప్ప విభేదాలను కలిగించేటువంటి జాతం. అవును, ఈ విభేదాలు తొలగిపోవాలంటే అసలు ఇది ఏమిటి అనేది వివరించాల్సిన బాధ్యత నాలాంటి వాళ్ళకు ఉందని నేను భావిస్తాను. అలాంటి పరిస్థితిలో శరీరం అంటే తల, దాని తర్వాత ఛాతీ భుజాలు, ఆ తర్వాత ఉదరము, తొడలు, మోకాళ్ళు, పాదాలు అనేది కూడా చెప్పాను. ఈ పాదాలు అంటే పంచములు అని చెప్పాను నేను. పంచములు అని అంటే ఇట్ ఈస్ పర్టికులర్ ఆఫ్ ఎస్టీ ఎస్టీ సంథింగ్ 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 ఉన్నాయి కదా, వీటికి సంబంధించిందే. అంటే ఆ వివరణలో ఒక నిమిషం అండి, ఈ యొక్క వివరణలో లాస్ట్ కన్క్లూషన్ లో కూడా నేనేం చెప్పాను, ఎంటైర్ ది బాడీ విల్ స్టాండ్ అపాన్ ది ఓన్లీ ఫుట్, వితౌట్ దట్ ఫుట్ ఎంటైర్ బాడీ విచ్ కెనాట్ ది స్టాండ్ అని చెప్పుకుని నేను చాలా క్లియర్గా చెప్పాను. పాదాలు లేకుండా శరీరం స్థిరత్వంతో నిలబడదు అని కూడా చెప్పాను. ఈ పాదము అన్నదానికి చాలా ప్రాముఖ్యత ఉంది అన్నది చెప్తూ కూడా ఇంకా కూడా వివరంగా ఏం చెప్పాను, ఉదాహరణకి ఇప్పుడు పారిశుద్ధ కార్మికులు ఉన్నారు, కాలనీలో ఉండేటువంటి చెత్తని వాళ్ళు ఒక్క రోజు కనుక తీయకపోతే అప్పుడు ఆ కాలనీ తాలూకు పరిస్థితి ఏమవుతుంది, ఒక వ్యక్తి చెప్పులు కనుక వేసుకోకపోతే అతని కాళ్ళు ఎర్రటి ఎండకి ఎలా మాడిపోతుంది. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా కుల వృత్తి అని అంటారు, కానీ కుల వృత్తి కాదు, వృత్తి ద్వారా సంక్రమించేదే కులం, కానీ కులం ద్వారా సంక్రమించేదే వృత్తి కాదు అని నేను చెప్పాను. ఇది ఎంత ఖచ్చితమైనటువంటి ఇది. ఇది అప్పుడు ఈ పాదము అనే దాని గురించి వస్తే, ఆ పాదం గురించి అనంటే ఆ పాదం కూడా ఒక అవయవం కాదండి, అది ఎంత మాత్రం ఒక అవయవం అనడానికే లేదు, ఎన్నో ఎముకల సమాహారమే పాదం. అన్ని ఎముకలకు అన్ని రకాల కండరాలు ఉన్నాయి, అన్ని రకాల నాళ్ళు ఉన్నాయి, ఇది అన్ని కూడా కలిసేది పాదాల్లో కలుస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆకు పంచర్ ఉంది, ఆకు పంచర్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ పాదాలు లేదా అరిచేతులు, ప్రతి ఒక్క నరం అక్కడ కలుస్తుంది అంటారు కదా. అవునండి, పాదాలు లేదా అరిచేతుల మీద మాత్రమే ఈ ఆకు పంచర్ విద్య అనేది ప్రయోగిస్తారు. నాడీ వ్యవస్థలో వాళ్ళకి పాదాలు ఇంపార్టెంట్. అవునండి, అలాంటి పరిస్థితుల్లో పాదాలకు ఉండేటువంటి ఇంపార్టెంట్ ఎంత ఉంది అన్నది దానిలో వివరించాను. అప్పుడు పాదాల దగ్గర నుంచి వస్తామంటే, సరే వస్తామని నేను అన్నాను, అది వినాలి కదా, వినకుండా ఎంతసేపు వాళ్ళు బై 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 అని చెప్పి ఇదేదో చెత్త డిబేట్లు ఉంటాయి కదండి, అలాంటి చెత్త డిబేట్ లాగా అనుకుని తనకు తాను తానేదో పెద్ద పోటుగాడు అన్నట్టు. అంటే ఇది ఒక పెద్ద వితండ వాదము, ఈ వితండ వాదం కోసం నేను టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదని నేను లేచిపోయాను. అదే మీరు మూర్ఖులతో ఎందుకు మాట్లాడాలన్నట్టు వెళ్ళిపోయారా అంతే. అది ప్రజలు నన్ను అవమానంగా అనుకొని నన్నే అవమానంగా అవమానించారు. ఐ డోంట్ మీన్ అబౌట్ దాట్. అంటే ఇప్పుడు ఏంటంటే సార్, ఒపీనియన్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. ఇప్పుడు మీ అన్న ఇప్పుడు కాలు లేకపోయినా అవిటోడే అంటారు, హ్యాండిక్యాప్ అంటారు, చేతులు లేకపోయినా హ్యాండిక్యాప్ అంటారు, ఏదైనా కూడా హ్యాండిక్యాప్ అంటారు. ఒక మనిషి అంటే పూర్తిగా కాళ్ళు పాదాలు అన్నీ వస్తాయి, కంప్లీట్ మ్యాన్ అంటేనే అది చెప్పాలనుకున్నది అది కదా. అవును, ఈ వ్యవస్థ అన్నది, ఈ వ్యవస్థ అన్నది ఒక శరీరం అనుకుంటే ఈ శరీరంలో ఇన్ని రకాల భాగాలు ఉంటాయి, ఏ భాగానికి ఆ భాగం దానికి ప్రత్యేకత ఉంది, ప్రాముఖ్యత ఉంది అన్నది నేను చెప్తుంటే అది అర్థం చేసుకోకుండా మాట్లాడే వాళ్ళంటే నిజంగా ఈ మనుషులకు బుర్ర ఉందా లేదా. అప్పుడే మీరు స్టూడియో నుంచి వెళ్ళిపోయి మొత్తం వెళ్ళిపోయారా, లేకపోతే వెయిట్ చేశారా, మళ్ళీ మన తర్వాత ఆఫ్టర్ ఇంటర్వ్యూ మనం మళ్ళీ కలవడం జరిగిందా? లేదండి, కలవటం జరగలేదు. దాని తర్వాత కూడా నేను నరేష్ కి చెప్పాను, ఎంతవరకు అయితే హోలీ అన్నది ఉండిందో అంతవరకు మాత్రమే ఉండని, మిగిలింది ఫోకస్ చేయొద్దు అని చెప్పి నేను చెప్పని కూడా చెప్పాను నేను. ఓకే, బట్ హీ డిడ్ంట్ లిజన్ మై వర్డ్. అదే వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ లో దేవాలని చెప్పి వాళ్ళకు కూడా ఉంటారు, వాళ్ళు అనుకుంటే అనుకున్నారు. దాని తర్వాత మళ్ళీ వచ్చాడు నా ఇంటి దగ్గరికే వచ్చాడు, వితౌట్ గివింగ్ ఎనీ ప్రియర్ ఇంటిమేషన్. అక్కడ మళ్ళీ నా తాలూకు ఆశ్రమము దానికి సంబంధించినటువంటి ఇది ఇవన్నీ కూడా ఇది చేశాడు. అవి కూడా చివరికి ఏం చేశారంటే ఈ రాకేష్ మాస్టరు, ఈ నరేష్ వీళ్ళంతా
ఒక రివర్స్ ట్రెండింగ్ లోనే దాన్ని ఇన్ చేశారు. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడంటారా రాకేష్ మాస్టర్? ఇప్పుడు చేయగలుగుతాడండి, చేయగలుగుతాడు. ఎందుకని చేయగలుగుతాడు అని అంటే, అంటే మీ దగ్గర సోర్స్ ఏముందని ఇక్కడ నేను చెప్పేది చాలా క్లియర్ అండి. నేను డ్రంకర్డే. ఓకే, అది తప్పేముంది. లెట్ మీ కంప్లీట్. నేను డ్రంకర్డే. ఐ హ్యాడ్ మై ఓన్ బార్. అంటే నా ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉంటాయి, దాంట్లో బాటిల్స్ ఉంటాయి, నా తలకు సిస్టమ్ నాది డిఫరెంట్. అలాంటి స్థితిలో ఉండేవాడికి కళ్ళు కాంపౌండ్ లో ఉండేవాడికి తేడా లేదా? చాలా చాలా ఉంటుంది సార్. మరి కళ్ళు కాంపౌండ్ లో ఉండేవాడికి నెట్వర్క్ ఎక్కువ ఉంటుంది, కరెక్ట్ కదా? ఓన్ బార్ లో కూర్చుని ఉండేవాడికి నెట్వర్క్ ఉండదు. కానీ హీ కెన్ ఆపరేట్ ది సిస్టమ్ బై ది టిప్స్ ఆఫ్ బటన్. ఇది డిఫరెంట్ నెట్వర్క్. ఇది అంటే ఇప్పుడు మీరు కూడా చిన్న మనిషి ఏం కాదు, మీరు కూడా చాలా పేరున్న మనిషి. అవునండి. సో మీరు మాట్లాడద్దు ఇట్లాంటి విషయం. ఏది? ఎందుకంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది అట్లా. నేనేం తక్కువ చేస్తున్నానండి? అంటే నార్మల్గా అతని హీ కెన్ స్క్రూ అని అంటున్నారు కదా మీరు. చేయగలుగుతారండి, అది సమస్య కాదండి. ఇప్పుడు ఒకటి ఏంటి, ఒకటండి, ఇప్పుడు ఒక ప్రశంస అన్నది అంత ఈజీ కాదు. అవును. కానీ ఒక ట్రోల్ అన్నది చాలా ఈజీ. దోమన పోతూ పోతూ కూడా ఎదురుగుండా పోయేవాడిని ఆరే గాలినా కొడుకని అన్నది. అవును. కానీ వాడు గాలినా కొడుకోలేకపోతే ప్రెసిడెంట్ కొడుకు వీడికి తెలుసా? ఓకే, అట్లా వచ్చారు మీరు. ఓకే, నేను మాట్లాడే దాంట్లో చాలా ఉందండి. అదే అదే మీరు ఉన్నారు సార్, మీరు జీవిత అనుభవం మొత్తం మీరు మీ మాటల్లో కనిపిస్తుంది. ఓకే, అది సమస్య కాదు. ఓకే, ఇంకోటి నేనేం చెప్పానండి, నాది కంప్లీట్ అడ్రస్ వగారాలు ఫోన్ నెంబర్ రావాలి అని కూడా చెప్పాను, అది కూడా చేయలేక సార్. ఏది అడ్రస్? ఎస్ ఎస్ ఎస్. ఏది ఇప్పుడు మీరు ఉండే ప్లేస్? కాదండి కాదు, నేను యాక్చువల్ ఉండేది ఏంటంటే అల్వాల్ కాదండి, నేనుండేది హరిద్వార్, ఆపై హిమాలయాల్లో. అవును, అదే అది ఆల్రెడీ వచ్చింది కదా సార్. ఇప్పుడు నేను ఒక నిమిషం అండి, శ్వేతారెడ్డి ఇంటర్వ్యూలో. అవునండి, దాంట్లో వచ్చింది. వచ్చింది వచ్చింది హరిద్వార్ దాంట్లో వచ్చింది, దాంట్లో వచ్చింది. దాని తర్వాత ఈ నరేష్ కి ఇచ్చినటువంటి అనేక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్తూనే ఉన్నాను, అది పట్టించుకో. ఇంకొకటి సార్, ఇంకోటి మీద టెంపుల్ లో రెగ్యులర్ గా ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఆ టెంపుల్ ఎక్కడ సార్? అది మన అల్వాల్లో ఉన్నానండి. అదే అదే నేను అన్నీ అది అదే ఇప్పుడు హైదరాబాద్ అవైలబుల్ అక్కడనే కదా మీరు? కాదండి, ఇప్పుడు నాది ఓన్ ప్లేస్ లోనే నేను అందరినీ కలుస్తాను. ఎట్ యువర్ హోమ్? ఎట్ మై హోమ్. ఓకే ఓకే ఓకే. అంటే ఇంతకుముందు ఇల్లు లేదన్నది కాదు, అంతకుముందు అప్పుడు ఇల్లు ఉంది, ఇప్పుడు ఇల్లు ఉంది. అది ఏంటంటే ఎక్స్క్లూజివ్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్. అవును, చెప్పారు కదా ఇంతకుముందు ఇంటర్వ్యూస్ లో వాళ్ళతో పాటు ఉండేవాడిని. కానీ నా మార్గం అన్ని తీసుకు అన్నిటికీ అన్ని చోట్లకి సూట్ కాదు కాబట్టి. అవును, నాకంటూ సెపరేట్ హౌస్ అనేది నేను తీసుకున్నాను. ఓకే, మీరు తీసుకున్నారు సెపరేట్గా? సెపరేట్గా తీసుకున్నాను, దాన్ని ఒక చిన్న సైజు ఆస్తుందాగా మలుపుకున్నాను. ఓకే ఓకే, ఎక్కడ? అల్వాల్లో. అవునండి. ఇప్పుడు నా లొకేషన్ పెట్టండి ఒకసారి, మనం అది కవర్ చేద్దాం. ఇప్పుడు నా ఆశ్రమంలో ఏంటంటే ఒక 5 ఆవులు, 4 దూడలు, 2 కుక్కలు, వీటిని నేను పోషిస్తున్నాను నా ప్రెజెంట్. అవునండి, ఇవి నా స్వశక్తితో నేను పోషిస్తున్నాను. ఎక్కడ కూడా 5 రూపాయలు అంటే 5 రూపాయలు కూడా ఫండింగ్ చేయడం అలాంటి దౌర్భాగ్యానికి నేను పాల్పడలేదు. అది నేను చేయను కూడా నా జీవితకాలంలో. ఓకే, ఫండింగ్ అనేటువంటి సిస్టమ్ నేను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయను. శక్తి ఉంది, సంపాదించాలి, ఖర్చు పెట్టాలి, అంతేగాని ఫండింగ్ చేసి ఖర్చు పెట్టడం పెద్ద మజా ఏమి అంతే కదా సార్. ఫండింగ్ చేశానంటే మేమే మీ దగ్గర మీ దగ్గర మీ దగ్గర మీ అందరి దగ్గర తీసుకుని మీ చెమటను నా సొంత ఆస్తిలాగా భావించి దాన్ని నేను ఖర్చు పెట్టినానంటే. ఇప్పుడు ఈ యూట్యూబ్ అనేది కమర్షియల్ కదా సార్, ఇప్పుడు మేమంటే మా చిన్న ఛానల్స్ కానీ, ఇప్పుడు ఏదైతే పెద్ద ఛానల్స్ ఉన్నాయో వాళ్ళు ఇస్తే వాళ్ళు రెమ్యునరేషన్ యాజ్ ఎ గిఫ్ట్ ఇస్తే మీకు తప్పేం లేదు, తీసుకోవడం మీకు కూడా తప్పేం లేదు. అది కూడా తీసుకోను, అదే నేను మంచిదాన కానీ నేను చెప్తున్నా నార్మల్గా. నేను పెద్ద ఛానల్స్ అయినా ఇప్పుడు ఒక విషయం తెలుస్తా సార్, టిక్టాక్ లో అప్పుడప్పుడు అప్పుడు వీడియో ఇప్పుడు వీడియో పెట్టే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు రీసెంట్ గా ట్రెండింగ్ అని. వాళ్ళు పర్ ఇంటర్వ్యూ దే ఆర్ ఛార్జింగ్, మీకు అది ఆ విషయం తెలుసో లేదో మీకు? సో నేను చార్జ్ చేయను.
ఏంటండి? నేను చాట్ చేయను ఎవరికైనా సరే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఐఎమ్ డూయింగ్ మై ఇంటర్వ్యూ. అది అదే సార్, అది మీ మంచితనం అంటున్నాను. కాకపోతే పెద్ద ఛానల్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ దగ్గర తీసుకోవడం అనేది తప్పేం కాదు అని అంటున్నాను. సో ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు మీరు అంటే ఆ ఆశ్రమంలో మీరు ఒక్కరేనా లేకపోతే మీతో పాటు మీ వాళ్ళు ఉన్నారు? నేను ఒక్కడే ఉన్నాను. నేను ఒక్కడే ఉన్నాను. నాతో పాటు ఉందంటే నా ఆవులకు సేవ చేసేటువంటి వ్యక్తి ఉంటాడు కదా, పని అతను ఆయన ఉంటాడు. ఓకే, అంతేగాని ఎవరు? ఓకే సార్, అది ఒకసారి చూద్దాం మనం. కాకపోతే నెలకి ఏంటంటే 3 రోజులు లేదా 4 రోజులు ప్రజల్ని కలుస్తారు. అవును, మిగిలిన టైం వాళ్ళకి స్పెండ్ చేయను. వాళ్ళకి మీ పర్సనల్ టైం ఉంటుంది కదా సార్, మీ పర్సనల్ స్పేస్ మీది. ఎవరికి నేను అందుబాటులో ఉన్నానండి. అవునవును, ఐ యూస్ టు రోమ్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. అవునవును, అదే మిగిలిన టైం అంతా కూడా అట్లా. మీరు చెప్పట్లేదు కానీ నాకు క్లోజ్ సర్కిల్లో తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి సార్, ఈ హరిద్వార్ గురించి, ఈ హిందూస్ గురించి, ఈ మన బద్రీనాథ్ టెంపుల్ దగ్గర వాళ్ళు ఉండే అఘోరీస్ కానీ, వీళ్ళందరికీ ఒక నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళు బయటపడరు, మీరు కూడా సేమ్ అలానే మీ లోపల చాలా విషయాలు ఉంటాయి. అంటే మీరు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి, మీకు అప్పగించిన పనులు కూడా చేసేవి చాలా ఉంటాయని తెలుసు మాకు కూడా. కాకపోతే అవి మీరు చెప్పొద్దు, మేము కూడా అడగొద్దు మిమ్మల్ని. అట్లా సమాజ కళ్యాణానికి ఏదైనా చేస్తామండి. అదే సార్, అదే మీరు ఇప్పుడు ఇప్పుడు ఉంటారు, కాల్ వచ్చినప్పుడు వెళ్ళిపోవాల్సిందే తప్పదు. అంతే, ఎప్పుడు ఎక్కడ ఉంటానో తెలియదు, బస్సులో వెళ్ళిపోతుంటాను. అవునవును, కరెక్ట్ సార్. జస్ట్ లైక్ ఒక సోల్జర్కి హెడ్ క్వార్టర్స్ నుంచి కాల్ వచ్చినంత ఎలా అనిపిస్తాడో అలా. అంతే అంతే, ఇప్పుడు జేమ్స్ బాండ్ మూవీ లాగా అంతే, ఇమీడియట్ కాల్ వస్తే వాచ్ ఆపరేట్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఓకే ఓకే సార్. మీ పేరు ఈశ్వర్? ఈశ్వర్ శరత్ సార్. నా పేరు ఈశ్వర శరత్. నేను సేవ్ చేసుకుంటాను. సేవ్ చేసుకుంటాను. మీరు ఆల్రెడీ ఇవన్నీ చూసారు కాబట్టి ఇంకా నేను మళ్ళీ మీకు లింక్స్ ఏం పంపించక్కర్లేదు. వాట్సాప్ లొకేషన్ పెట్టాను, నేను వచ్చేస్తాను. ఓకేనా? ఓకే అండి. మీ టైమింగ్స్ అంటే ఏ టైంలో మీరు? మార్నింగ్ 10 to 1, 1:30 వరకు నేను జనరల్గా కలుసుకుంటాను. మార్నింగ్ టైంలో? అవునండి. ఈవినింగ్ అవర్స్ అని అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రిఫరబుల్. ఓకే సార్, మార్నింగ్ టైంలో అంటే ఈవినింగ్ టైంలో మా సాలర్లు మాకు ఉంటుంటాయి, ఆ టైంలో నేను డిస్టర్బ్ కానీ ఎవరిని డిస్టర్బ్ చేయను. అవునవును. ఓకే సార్, డెఫినెట్గా మార్నింగ్ టైంలో కలుస్తాను. ఒకసారి వాట్సాప్ లొకేషన్ పెట్టండి మీరు. ఓకే అండి, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా దగ్గర అంటే లైటింగ్ పర్పస్కి సంబంధించింది ఉంది. లైటింగ్ ఉందా మీ దగ్గర? లైటింగ్కి సంబంధించింది ఉంది. మనవి ఏముంటాయి సార్? ఎల్ఈడి ఉంటాయి లైట్లు, ఛార్జబుల్ ఉంటాయి అవి. పర్వాలేదు, ఛార్జింగ్ పెట్టుకొని తీసుకొస్తే డైరెక్ట్ ఎక్కడైనా కూర్చోవచ్చు, గార్డెన్ లైనా కూర్చొని పెట్టుకోవచ్చు. అలాగే అలాగే. ఓకే సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హర్ హర్ మహాదేవ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.